సో హలో గాయ్స్, నా పేరు వివేక్, అండ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్లో మోషన్ వీడియో ఎడిటింగ్ అనమాట. సో నాకు తెలిసి మన తెలుగులో వచ్చేసి స్లో మోషన్ వీడియోస్ ఎవరు బాగా చేస్తారంటే సో వర్షా క్యాన్ బ్యాడ్ గర్ల్. సో వీళ్ళ వీడియోస్ అయితే బాగా ఉంటాయి స్లో మోషన్లో. సో ఒకసారి అయితే వాళ్ళ వీడియో తెస్తే ప్లే చేద్దాం. సో లెట్ సీ. సో వీడియోస్ అయితే చూసారు కదా, వీళ్ళ వీడియోస్ వచ్చే వరకు కరెక్ట్గా సెట్ అయిపోయినాయి, అండ్ కరెక్ట్ టైమింగ్ కూడా ఉంది, అండ్ లిప్ మూమెంట్ కూడా బాగా సెట్ అయింది, అండ్ కరెక్ట్ టైమింగ్లో స్లోమో కూడా వస్తుంది. సో మరి వీళ్ళ వీడియోస్ అనేది స్టార్టింగ్ కాంచాలి ఎండింగ్ పొజిషన్, అంటే వీడియో ఎడిటింగ్ వరకు కూడా ఎలా తీస్తారో ఫుల్ ట్యూటోరియల్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకనే మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ వీడియోని స్కిప్ చేసినట్టయితే మీకు ఏం కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నన్ను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి vivek.2sendri, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో చేయండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే ఇక్కడ స్టాండ్ ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో గాయస్, నా స్టాండ్ వచ్చేసి ఇదన్నమాట, ఒకసారి చూడండి. సో నా స్టాండ్కి అయితే నా మొబైల్ని యాడ్ చేశాను, ఇక్కడ చూడండి. ఇందులో నేను కెమెరాను అయితే ఆన్ చేస్తున్నాను. కెమెరాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. మోర్ అనే ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సూపర్ స్లో మోషన్ అండ్ స్లో మోషన్ అని ఇంకా చాలా, అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు సూపర్ స్లో మోషన్ అయితే వద్దు, ఓన్లీ స్లో మోషన్ కావాలి కాబట్టి ఇక్కడ స్లో మోషన్ అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. సో ఇందులో అయితే నేను స్లో మోషన్ వీడియో అయితే ఇప్పుడు తీస్తాను చూడండి. సో గాయస్, నేను అయితే ఇప్పుడు తీయబోయే మ్యూజిక్ వచ్చేసి సో ఈ మ్యూజిక్ అయితే నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ, ఇక్కడ అయితే నేను ప్లే చేస్తాను చూడండి సాంగ్. కరెక్ట్గా కూడా ఆన్ చేసుకోవాలి. సో గాయస్, ఇంతకుముందుకి అయితే మనం వీడియోస్ అయితే తీసాం కదా, ఆ వీడియోస్లో నుంచి ఒకటి వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను గ్యాలరీ ఓపెన్ చేసి. సో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ హార్ట్ సింబల్ పక్కకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది ఎడిట్ అనే ఆప్షన్ మీద. సో దాన్ని నేను ఇప్పుడు ట్యాప్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు వీటిని అయితే నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. ఇలా ఇలా చేసి ఒకసారి నేను ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ నుంచి అయితే స్లో మోషన్ రావాలి. సో పైన లైన్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే నేను డ్రాగ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఇలా అయితే డ్రాగ్ చేశాను. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి చూడండి. ఇక్కడ నేను కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. సో నాకు వచ్చేసి ఇక్కడ వరకే కావాలి. సో ఇక్కడ వరకు కావాలి కాబట్టి ఇలా అయితే నేను డ్రాగ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ వీడియోని కూడా ఇలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి ప్లే చేస్తాను మళ్ళీ. సో ఈ వీడియో అయితే బాగానే వచ్చింది. పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఈ వీడియోని అయితే సేవ్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను దీనికి సంబంధించిన ఇంకో వీడియో ఉంది కదా, సో ఈ వీడియోని నేను డిలీట్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ వీడియోని కూడా తీసుకున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కొంచెం అయితే మనం ఇలా దీన్ని డ్రాగ్ చేసి పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే సేవ్ చేసేద్దాం. అండ్ సేమ్ అలానే ఎడిట్ చేసిన వీడియో కాకుండా వేరే వీడియో ఉంది కదా, ఒరిజినల్ వీడియోని నేను సేమ్ అలానే డిలీట్ చేస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే నేను డ్రాగ్ చేసి ఒకసారి అయితే నేను ప్లే చేస్తాను చూడండి. సో లెఫ్ట్ సైడ్ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అయితే ఇలా డ్రాగ్ చేశాను. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ హారతి పట్టణం అయినా కూడా నాకు స్లోమో కావాలి. పైన ల్యాండ్ మ్యాన్ ట్యాప్ చేసి ఇలా అయితే నేను డ్రాగ్ చేశాను. సో ప్లే చేస్తాను చూడండి.
సో ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇలా రైట్ సైడ్లో నేను కొంచెం డ్రాగ్ చేశాను, డ్రాగ్ చేసి సేవ్ చేస్తాను చూడండి మళ్ళీ. సో ఇలానే అన్ని వీడియోస్ని అయితే చేయాలి. సో కొంచెం నేను ఫాస్ట్గా మూవ్ చేస్తాను చూడండి వీడియోని. సో ఇక్కడ అన్ని వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీడియోని ఇప్పుడు నేను కైన్ మాస్టర్లోకి తీసుకువెళ్తాను చూడండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. క్రియేట్ అండ్ న్యూ మెయిల్ ట్యాప్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని పైన నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇంతకుముందుకి ఏ వీడియోస్ అయితే తీసామో ఆ వీడియోస్ అన్నింటినీ మనం ఇక్కడ సీరియల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోస్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం వీడియోని అయితే ఇలా డ్రాగ్ చేసి ఒకసారి యాక్టింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయిందో ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ నా యాక్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్లో పార్ట్ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ రైట్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో పార్ట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. అలాగే దీని వాల్యూమ్ అనేది ఇక్కడ మ్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ వాల్యూమ్ సింబల్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి దీన్ని అయితే మ్యూట్ చేసేయాలి. ఇక్కడ దీని ఒరిజినల్ ఆడియో అనేది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ తీసాను. సో ఒకసారి అయితే నేను దాన్ని ఇందులో యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఎక్స్ట్రా ఆడియో అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసేయండి. మళ్ళీ లెఫ్ట్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేస్తే ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది, ఆడియో అనేది యాడ్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ వరకు మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా బుల్తో నెక్స్ట్ పార్ట్ వచ్చింది కాబట్టి. ఈ వీడియో మీద ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ట్రేడ్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో మనకు వీడియో అనేది ట్రిమ్ అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ వీడియోలో కూడా మనం ఎక్కువ నుంచి యాక్టింగ్ చేస్తున్నామో ఒకసారి అయితే మనం చూసుకోవాలి. సో నా యాక్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం పార్ట్ వేస్ట్గా ఉంది కాబట్టి సీజర్ ఆప్షన్ తో దాన్ని డిలీట్ చేస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి కొంచెం అయితే మనకు టైమింగ్లో రాలేదు. సో ఇక్కడ మనం కరెక్ట్ టైమింగ్లో వచ్చినట్టు అయితే మనం చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడైతే ట్రిమ్ చేస్తాను లెఫ్ట్ సైడ్లో మళ్ళీ. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడైతే ఓకే. సో ఇక్కడ వరకే నాకు వీడియో అనేది కావాలి కాబట్టి సో ఇక్కడ సీజర్ ఆప్షన్తోనే రైట్ సైడ్లో ట్రిమ్ చేస్తాను చూడండి. అండ్ అలానే నెక్స్ట్ వీడియోని ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి నా యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్లో ట్రిమ్ చేస్తాను చూడండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ గ్యాంగ్ అని కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, కొంచెం నేను అయితే బ్యాక్ వస్తాను అని. సో ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇక్కడ వరకు నాకు ట్రిమ్ కావాలి కాబట్టి వీడియో మీద ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ఫ్రేడ్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లోనే ట్రిమ్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ప్లే అయ్యక ముందే మనం వీటి అన్ని వీడియోల ఆడియోని మ్యూట్ చేయాలి. సో ఇక్కడ నేను అన్ని వీడియోల ఆడియోని మ్యూట్ చేస్తాను ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ గ్యాంగో అని మ్యూజిక్ వస్తుందిగా, అంటే గ్యాంగో అనే యాక్టింగ్ వీడియో అనేది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ నుంచిలో నేను యాక్టింగ్ వీడియో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నేను ట్రిమ్ చేస్తాను చూడండి. ఈ వీడియో మీద ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ఫ్రేడ్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లోనే ట్రిమ్ అయిపోతుంది. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక పంచాయతీ ఇచ్చాను కదా, సో ఇక్కడ నేనైతే మళ్ళీ బ్యాక్ వస్తాను సార్ చూడండి. సో ఇక్కడ నేను పంచాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి నా పంచాన్ని స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను మిడిల్లో ట్రిమ్ చేస్తాను చూడండి. సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ హెయిర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మిడిల్లో ట్రిమ్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రిమ్ అయిపోయింది. సో ఇక్కడ నా పంచ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకోవాలి, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా డ్రాగ్ చేసుకొని. సో ఇక్కడ వచ్చేసరికి నా పంచ్ అనేది ఇక్కడైతే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు రైట్ సైడ్లో మొత్తం పార్ట్ వచ్చేసి ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేశాక దీని స్పీడ్ అనేది నేను కొంచెం పెంచుతాను చూడండి. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 1.5 అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు లైట్గా ఈ ప్లేస్లో నాకు కొంచెం స్పీడ్ మూమెంట్ అనేది కావాలి. ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మిడిల్లో స్ప్లిట్ చేస్తాను చూడండి. ఇక్కడ స్ప్లిట్ ఎట్ ప్లేయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మిడిల్లో ట్రిమ్ అయిపోయింది. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 1.5x అయితే ఇక్కడ సెలెక్ట్ తీసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ సైడ్ వీడియోని ట్రిమ్ చేస్తాను. సో ఇప్పుడు ఫుల్ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి.
సో ఇక్కడ స్లో మోషన్ వీడియో ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఉన్న యారో మార్క్ పైన ట్యాప్ చేయండి, వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి.